పద్దెనిమిది సంవత్సరాలుగా తెలుగు సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంతోషం వీక్లీ మ్యాగ్జైన్ ఇప్పుడు కొంగొత్తగా పాఠకుల ముందుకు వస్తుంది పుస్తకం రూపంలో ప్రింటింగ్ ఎడిషన్తో పాటు ఈ పేపర్ రూపంలో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది ఎప్పటికప్పుడు టెక్నాలజీ అందిపుచ్చుకుంటూ అప్డేట్ వర్షన్లో సంతోషం ఈ పేపర్ పాఠకుల ముందుకు వస్తుంది మ్యాగ్జైన్లో మీరు ఏదైనా వార్తపై క్లిక్ చేస్తే అది వీడియో రూపంలో కూడా వచ్చేలా సంతోషం ఇప్పుడు నూతనత్వాన్ని సంతరించుకుంది ఆసక్తికర వార్తలతో రంగురంగుల ఫోటోలతో ఆకట్టుకునేలా ముస్తాబయ్య సంతోషం మ్యాగజైన్ ఈ వారం ఎలాంటి వార్తా విశేషాలను కవర్ చేసిందో ఇప్పుడు చూద్దాం ఈ వారం సంతోషం మ్యాగజైన్ ఎప్పటిలాగే రంగురంగులతో ఆకట్టుకునేలా ఉంది అల్లరి నరేష్ బర్త్డే సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చెబుతూ ఆయన తాజా చిత్రం బంగారు బుల్లోడు పోస్టర్ను ముఖ చిత్రంగా ప్రచురించారు రెండో పేజీలో సత్యదేవ్ ఫార్టీ సెవెన్ డేస్ పోస్టర్ ను అందించారు ఎడిటోరియల్ పేజీ అయిన మూడో పేజీలో కరోనాపై మహేష్ బాబు చెప్పిన జాగ్రత్తలు ఎస్ జానకమ్మ గారు తన ఆరోగ్యంపై వస్తున్న పుకార్లపై స్పందించిన వార్తను ప్రధానంగా ఇచ్చారు అలాగే కంగనా వార్తతో పాటు హీరో శ్రీకాంత్ లాంచ్ చేసిన ట్రైలర్ గురించి కవర్ చేశారు పేజీలలో అల్లరి బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూని అందించారు ఏడో పేజీలో అందార అపరంజి సీనియర్ హీరోయిన్ రాసి బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూని ప్రచురించారు ఎనిమిదో పేజీలో మెగాస్టార్ చిరంజీవిపై ఫిల్మ్ క్రిటిక్స్ ప్రశంసలతో పాటు మెగాస్టార్ సిసిసి గురించి బెనర్జీ చెప్పిన విశేషాలు అలాగే జీ ఫైవ్ లో మూడు కొత్త ఎపిసోడ్స్ వచ్చిన వార్తను ప్రచురించారు తొమ్మిదో పేజీలో యాక్షన్ హీరో విశాల్ చక్ర ట్రైలర్ గురించి చైతన్య సమంత ఆటోనగర్ సూర్యకు ఆరేళ్లు పూర్తయిన వార్తను ఒరేబుజ్ గ లరికల్ వీడియోలు విడుదలైన న్యూస్ బిట్స్ ను కవర్ చేశారు పది పదకొండు పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీలలో యంగ్ హీరో సత్యదేవ్ स्पेशल ఇంటర్వ్యూని అందించారు 12వ పేజీలో నాలుగు న్యూస్ బిట్స్ ఇచ్చారు అలాగే 13వ పేజీలో నాలుగు న్యూస్ బిట్స్ కవర్ చేశారు 14వ పేజీలో

పేజీలో కామెడీ వెబ్ సిరీస్ అమృతం ద్వితీయం కొత్త ఎపిసోడ్స్ యాడ్ అయినట్లుగా పోస్టర్ ను ప్రచురించారు ఇక బ్యాక్ కవర్ పేజీ అయిన ఇరవై పేజీలో కూడా అలరి నరేష్ కి బర్త్డే విషెస్ చెబుతూ బంగారు బుల్లోడు మరో పోస్టర్ ను ప్రచురించారు చూసారుగా ఇవి సంతోష మ్యాగజైన్ వార్తా విశేషాలు